బంగాళాఖాతంలో వాయుగుండం చురుగ్గా కదులుతోంది. దీని ప్రభావంతో ఒడిశాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మూడు రోజుల నుంచి చాలా చోట్ల పిడుగులు పడుతున్నాయి. శనివారం రెండు గంటల్లో 61,000 పిడుగులు పడ్డాయి. దీంతో 12 మంది చనిపోయారు, 14 మంది గాయపడ్డారని ఒడిశా అధికారులు చెప్పారు. వాయుగుండం 48 గంటల్లో అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో సెప్టెంబర్ 7 వరకు ఒడిశా అంతటా భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.